Namaskaram, Sadhguruji. Namaskaram. So, Sadhguruji, you talk about the enemy within. We are talking about in the last few days there have been action on the enemy within. And these are the supporters, the funding channels, the people in our side of the border who are giving support. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది ఒకరిద్దరి విషయం కాదు, ఒక పూర్తి వ్యవస్థ ఉంది దీని వెనుక. ఆ వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలి. అప్పుడే వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే సైన్యపరంగానే మనల్ని ఎదుర్కోవాలి, కానీ ఇంకేమీ చేయలేరప్పుడు. ఇక్కడ వాళ్ల వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల్లో ఒక విధమైన సహకారం ఉంది. దీన్ని కూల్చేయాలి. చూడండి, దేశం అంటే ఒక, నేను ఒక ఆరాధనా భావంతో మాట్లాడట్లేదు, నేను పరిష్కారం గురించి మాట్లాడుతున్నాను. దేశం అనేది ఎక్కడి నుంచో ఊడిపడ్డ విషయం కాదు, అది మన అందరం ఒప్పుకుని చేసుకున్న ఒక ఆలోచన. ఇది మన దేశం ఒప్పుకున్నాం. మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, దానికోసం మనం అంకితం కాకపోతే, ఆ ఆలోచన ఒక మంచి ఆలోచన అవ్వదు, అదొక భయంకరమైన ఆలోచన అవుతుంది. ప్రస్తుతం మన సమస్య ఏమిటంటే, ఎక్కువ మంది మన దేశం అన్న భావం పట్ల అంకితం అవ్వట్లేదు. వాళ్ళు అటు ఇటు ఊగిసలాడుతున్నారు, లేదా వాళ్ళు అటు ఇటు ఊగిసలాడుతూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. వాళ్ళు అలా అనుకోవటానికి కారణం అక్కడున్న పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే నాకు తెలుసు, అవతలి పక్క కూడా ఎన్నో సందర్భాల్లో అతి త్వరలో కాశ్మీర్ని సాధించబోతున్నామని పాకిస్తాన్ అనుకుంటుంది. వాళ్ళకింకా అర్థం కాలేదు, వాళ్ళు ఏం చేసినా సరే భారత సైన్యం వాళ్లకి కాశ్మీర్ని అప్పజెప్పదని. అది ఎప్పటికీ జరగదని తెలీదు. కానీ వాళ్ల వైపు నుంచి గత 70 ఏళ్లుగా ఓ 4-5 సందర్భాల్లో అయినా వాళ్ల ఊహ ఏమిటంటే, ఇక మనం దాన్ని గెలిచేస్తున్నాం, ఇక గెలుపే అనే ఊహలోకి వచ్చేశారు. ఎందుకంటే స్థానికంగా వాళ్ళు అలా మాట్లాడుకుంటారు కూడా, ఇక గెలుపే అనే ఊహలతో. ఇంకా 1-2 నెలల్లో కాశ్మీర్ మనదే వంటి మాటలు నడుస్తాయి అక్కడ. ఆ ఊహల్ని మనం పోగొట్టాలి. స్థానికంగా ఉన్న వ్యవస్థను పూర్తిగా తీసేసి మనకి అవతలి పక్క మొగ్గి ఉన్నవారిని ఒక విధంగా ఎదుర్కోవాలి. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా ఉండి ఎటు వెళ్లాలో తెలియని వాళ్ళని కాస్త దయతో చూడాలి. పూర్తిగా ఇటువైపు ఉన్నవారిని వారికి హాని జరగకుండా కాపాడాలి. I don't know, Sadhguruji, whether you read a report that came out in a magazine recently that looked at the cost of all the soldiers who had laid down their lives. And it said it was only 12.5% of those who laid down their lives who belonged to the upper caste, and it was the lower caste, the scheduled castes and tribes, the OBCs, that formed the majority of those who... Chudandi, ee rakamaina matalu mana desamloni heenamaina vyaktulavi. Duradrushtavasattu ivi samajika madhyamala dwaranu leka media kuda vallapai ekkuva drushti pettatam valla. Please, ilanti vallu manushule kadu, vallapai mee kemeralu velugulu chemmakandi. But sir, by not putting the cameras, is the ulcer within solved? చూడండి, మీ శరీరంలో ఒక పుండుంటే దాన్ని ముఖం మీద చూపించక్కర్లేదు. మనం సరిచేసుకోవాలి. చూడండి, ఇలాంటి ప్రకటనలు చేసేవారు అది చేసేది కేవలం ఒకరోజు ప్రచారం కోసమే. వాళ్ళకి ముందు ఆ హోదా ఇవ్వకండి. ఇప్పుడు ఈ దేశం ఎలా తయారైందంటే, ఎవరైనా అలా టీవీలో 10 మందిలో కనిపించాలంటే వాళ్ళు చేయాల్సిందల్లా అసహ్యంగా అసంబద్ధంగా మాట్లాడటం. వాళ్ళలా చేస్తే కెమెరాలు వాళ్ల వైపుకు వస్తాయి, వాళ్ళు ఆ ప్రచారాన్ని ఆనందిస్తున్నారు. వాళ్ళకి అది ఇవ్వకండి. బట్ సద్గురుజీ, యు నో, ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ టోల్డ్ నాట్ టు డు సంథింగ్ లైక్ దిస్, ఆర్ ఇఫ్ దేర్ ఇస్ యాక్షన్ అగైన్స్ట్ దెం, దెన్ దేర్ విల్ బి బ్యాటిల్ క్రైస్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ద కంట్రీ దట్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, దేర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హస్ బీన్ టేకెన్ అవే అండ్ దేర్ ఇస్ ఇంటాలరెన్స్ ఇన్ దిస్ కంట్రీ. చూడండి, వాక్కు అనేది మనుషులకి లభించిన విలువైన స్వేచ్ఛ. మాట్లాడగలగటం మనిషిగా మనకున్న గొప్ప వరం. దాన్ని సరియైన విధానంలో ఉపయోగించటం చాలా ముఖ్యం. మనిషి ఏ విధంగా మిగిలిన ప్రాణికోటి కంటే వైవిధ్యమైన వాడంటే, మనం మన స్వభావసిద్ధమైన బలవంతపు ప్రవర్తనకు అతీతంగా మన మేధస్సును ఉపయోగించి స్పందించగలం. అంటే మనం మనలో కలుపుకోగలం. ఇతర ప్రాణులు వాళ్ల పరిమితుల్లో జీవించినట్లు మనం జీవించక్కర్లేదు. దానికి అతీతంగా ఎదగటానికి మనకి మార్గం ఉంది. మీ వాక్కు గనక భావాన్ని ప్రతిబింబించకపోతే మీకు మాట్లాడే హక్కు లేదు.
మీరు అసలు మాట్లాడకూడదు కూడా. దేశంలో చట్టం ఉంది, పరువు నష్టం చట్టం ఉంది, కానీ మీరు ఎవరి మీదైనా పరువు నష్టం దావా వేస్తే వాళ్లకన్నా మీరు ఎక్కువగా కోర్టు మెట్లెక్కాలి. నేననేది త్వరగా న్యాయం జరగాలి, అది చాలా ముఖ్యం. తీర్పుకి 10-15 ఏళ్లు పడితే అప్పటికే దెబ్బతిన్న వాళ్లని ఇంకా శిక్షిస్తున్నట్టే కదా. దేశమంతా ఇదే జరుగుతోంది ఇప్పుడు. అది చాలా తేలికైపోయింది. ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఎందుకంటే దానికి పర్యవసానం లేదు. ఈ ప్రజాస్వామ్యం ఏదీ లేని ఇదివరకటి కాలంలో అయితే ఏదైనా ఊళ్ళో ఎవరైనా ఏదైనా తప్పు మాట మాట్లాడితే వెళ్ళి అతని చెంప మీద కొట్టేవారు. కానీ ఇప్పుడు అది కుదరదు. అలా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అతన్నేమనరు. అలాగని చట్టాన్ని చేతిలోకి తీసుకోమని కాదు. మీరు భౌతికంగా వెళ్ళి ఎవరినైనా కొడితే అది చట్టపరంగా తప్పు, కానీ ఎదుటివాడు మాత్రం ఏదైనా చేయొచ్చు. దానికి చట్టం లేదు. చట్టం ఉంది, కానీ అది నత్తనడక నడుస్తోంది. అది ఎద్దేవా చేసినట్టుగా ఉంది. కాబట్టి ఈ విషయాలు సరిచేయాలి. ఒక ముఖ్య విషయం అది, ఈ దేశంలో వ్యాపారాలకైనా సరే, లేదా ఇలాంటి విషయాలకైనా సరే, లేక ఇలాంటి విషయాలకు సహకరించేవారిని ఎదుర్కోవటానికైనా, దేశానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉగ్రవాదం ద్వారా గానీ మరో ఘాతుకం ద్వారా గానీ ఈ దేశాన్ని బలహీనపరిచేవాళ్ల కేసులకు 3 నెలల్లో తీర్పిచ్చేయాలి. తగినంతమంది జడ్జీలు లేరు, అంతేగా నేనంటున్నాను. ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక ఊళ్ళో బాధ్యత గల వ్యక్తులు కనబడరా? మీకు పక్షపాతం లేని, న్యాయం తెలిసిన 1,000 మంది మనుషులు దొరకరా? 5 గురునో 10 మందినో ఓ బృందంగా మార్చి చిన్న చిన్న కేసులు తీర్చేయచ్చు కదా. గురుజీ, వాట్ ఆర్ యూ సేయింగ్? ఇన్ దిస్ కంట్రీ వేర్ పీపుల్ హావ్ కమ్ అవుట్, ఒమర్ ఖాలిద్ అండ్ యు నో అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హూ కే కన్హయ్యా కుమార్, దే ఆర్ ఐకాన్స్ టుడే బికాజ్ దే రేజ్ ద స్లోగన్స్. At least they were part of the group that raised the slogans, Bharat Tere Tukde Tukde Honge, Afzal Hamza So I'm saying, why are they still... And when the sedition law is applied to them, there are political mainstream parties that come out to question that... అదే నేను అంటోంది. ఏమిటంటే చట్ట ప్రకారం వాళ్ళకి బయట తిరిగే హక్కు లేదు. అంతేకాదు, వాళ్ళు బయట తిరగటమే కాకుండా వాళ్ళు బయట ప్రముఖులుగా చలామణి అవుతున్నారు. దీన్ని ముగించండి, ఇదే సమయం. ప్రస్తుతం దేశం దానికి సిద్ధంగా ఉంది. దేశపు భావోద్వేగాలు అందుకు అనువుగా ఉన్నాయి. వీటన్నిటికీ చరమగీతం పాడటానికి ఇదే సమయం. అన్నిటికీ అంటున్నా, ఎందుకంటే ఇది ప్రతీకారం గురించి కాదు, ఇది మనం ఉన్న పరిస్థితులకున్న అవకాశం గురించి. దీనివల్ల మనం మన పేదరికపు సమస్యను నిర్మూలించవచ్చు, దేశానికి శ్రేయస్సు చేకూర్చొచ్చు. గత 10-15 తరాలుగా పేదరికంలో మగ్గిపోయారు వాళ్ళు. ఈ అవకాశాన్ని కొందరు మూర్ఖులు వచ్చి చెడగొడతామంటే ఎలా? అందుకే మనం పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఇదే సమయం. నేను ఈ వ్యవస్థను ఉపసంహరించండి అని నేను అనటంలో నా ఉద్దేశం అదే. అలాంటి అందరినీ అంటున్నాను నేను. చూడండి, చాలా ఏళ్ల క్రితం జనరల్ ముషారఫ్ అన్నారు, మరోసారి యుద్ధం అంటూ ఉంటే అది మీ భూభాగంలో జరుగుతుంది, సరిహద్దుల్లో కాదు అని అన్నారు కదా. ఆయన ఆ మాట ఒక ఆలోచనతో, కొన్ని విషయాలు తెలిసి ఒక అర్థంతో ఉన్నాయి. ఇప్పుడు కొందరు బహిరంగంగా వచ్చి దేశాన్ని ముక్కలు చేస్తామంటే మనం నిర్ణయించుకోవాలి. మనందరం మనం దేశాన్ని ముక్కలు చేయాలని అనుకుంటున్నామా అని. మనం ఒకసారి ముక్కలు చేశాం, మరోసారి ఆ పని చేయకూడదు. ఎందుకంటే మనం అలా చేసినప్పుడు 10 లక్షల మంది ప్రాణాలు పోయాయి, 1.5 కోటి మంది తారుమారైపోయారు. 70 ఏళ్లు గడిచినా ఇప్పటికీ సర్దుకోలేదు. ఆ బాధ మనకు తెలుసు. చూడండి, రిపోర్టు చనిపోయిన వారి లెక్కలు చూపిస్తాయి. ఇంతమంది చనిపోతే మీరు ఇంతమంది చనిపోయారని రిపోర్ట్ రాస్తారు. Do you have a way of reporting people suffering? ఇబ్బంది పడుతున్న మనుషుల బాధను రిపోర్ట్ చేయగలరా? అతలాకుతలమైపోయిన వాళ్ల జీవితాల రిపోర్ట్లు రాస్తారా? లక్షల మంది దోచుకోబడి మానభంగానికి గురై పిల్లల్ని భార్యల్ని కుటుంబాల్ని పోగొట్టుకున్నవారు అటూ ఇటూ రెండు వైపులా ఇలానే జరిగింది. మీకు అలాంటి ఇంకో పరిస్థితి కావాలా? నేను భౌగోళిక సమగ్రత గురించి మాట్లాడట్లేదు, నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను. మనం ఆ బాధను చూశాం, దురదృష్టవశాత్తు దాన్ని ఎవరూ రిపోర్ట్ చేయలేదు. ఎవరికీ అది రాయాలని పట్టలేదు. ఎవరూ ఈ విషయంపై సినిమాలు తీయాలనుకోలేదు. ఎవరూ నేటి తరానికి ఆ తరం పడ్డ అవస్థలు తెలియజేయలేదు.
మనం తిరిగి ఎప్పటికీ అలాంటి తప్పిదం చెయ్యకూడదు అని చెప్పలేదు. ఇంత బాహాటంగా రాజధానిలో ఒకరు టుకుడే టుకుడే అంటే దానికి చట్టంలో ఉన్న ప్రతిపాదనలు వెతుకుతూ కూర్చుంటారేమిటి? ఏం చేయాలో అది చెయ్యండి. ఈ ప్రజాస్వామ్యం దేశాన్ని నడిపించటానికి, విడదీయటానికి కాదు. ప్రజాస్వామ్యం అంటే అది కాదు. ఎవరికైనా అలాంటి ఆలోచనలుంటే వాళ్ళు ఇప్పుడే దాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే అధికారాన్ని హుందాగా మార్చుకోవటం. ఏమాత్రం రక్తపాతం లేకుండా జరుగుతుంది అది. మానవ చరిత్రలో ఎక్కడా మునుపు అది జరగలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ వచ్చాకే అది జరుగుతోంది. ప్రజాస్వామ్యం అంటే ఒక దేశాన్ని విభజించటం కాదు. మనం దేశాన్ని మరోసారి విభజించకూడదు. ఓసారి చేశాం, ఆ నొప్పేమిటో బాధేమిటో మనం చూశాం. అందుకే ఎప్పటికీ ఈ దేశ విభజనకి మరోసారి ఒప్పుకోకూడదు. ఎవరైనా అలాంటి పని చెయ్యాలనుకుంటే వాళ్ల పని పట్టాలి. దేనికోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ల ఎజెండా దేశ శ్రేయస్సు కాదు. ఇలాంటిది వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోకపోతే దానర్థం మనం శాంతిని కోరుతున్నామని కాదు. మనం అసమర్థులం, మూర్ఖులమని అర్థం. ఒక అసమర్థమైన తరంగా, దేశాన్ని నడపటానికి ఏం చెయ్యాలో కూడా తెలియని తరంగా నేను సమసిపోవాలనుకోవటం లేదు. దేశానికి అవసరమైన సమయంలో అవసరమైన పనులు చేసి దాన్ని సరియైన స్థానంలో నిలబెట్టి వెళ్లిపోయే తరంగా నేను ఉండాలనుకుంటున్నాను. ఈ విషయం అందరికీ అర్థం కావాలి. ఎనలేని, వివరించలేనంత బాధని మనం ముందే రెండు టుక్కుడాలు చేసినప్పుడు భరించాం. ఇక టుక్కుడేలొద్దు. అలా అన్నవారు ఎవరైనా సరే ఈ దేశంలో ఉండకూడదు, లేదా వాళ్ళు జైల్లో ఉండాలి.